చాలా ప్రతిష్టాత్మకంగా ఇండియాలోనే ఫస్ట్ టైం స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని ఒక సైంటిఫిక్ టెంపర్ పిల్లలలో ఇంక్రీజ్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ని కన్వీన్ చేయడం జరిగింది. దీన్ని యూనిసెఫ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ మరి ఇన్క్లాబ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిపి ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. అందులో కొన్ని వేల ప్రాజెక్ట్స్లో ఫైనల్ స్టేజ్కి వెళ్ళినవి కూడా దాదాపు 7963 ప్రాజెక్టులు ఫైనల్ స్టేజ్కి వెళ్తే దాంట్లో కూడా మన ములకలపల్లి పిల్లలందరికీ కూడా ముగ్గురు పిల్లలు కలిసి శ్రీరక్ష శానిటరీ ప్యాడ్స్ చేశారు. దానికి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి రావడం మన అందరికీ కూడా సంతోషదాయకం. ఇది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఇయర్. దీనికి వాళ్ళందరినీ కూడా గైడ్ టీచర్ కళ్యాణిని, ముగ్గురు పిల్లలు స్వాతి, శైలజ, అనిత ముగ్గురు పిల్లలు కూడా ఒక చిన్న గ్రామాలలో నివసించే వీళ్ళు ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఇంత పెద్ద ప్రాజెక్టును, ఇంత మంచి ఇన్నోవేటివ్ ఐడియాను బయటకు తీసుకురావటం అనేది నిజంగా వెరీ వెరీ అప్లాడబుల్ అండ్ హైలీ అప్లాడబుల్. ఐ విష్ దెమ్ అండ్ ఐ బ్లెస్ దెమ్. గాడ్ బ్లెస్ దీస్ చిల్డ్రన్. మేము మా పరంగా కూడా ఏం చేస్తున్నాను అనేది కలెక్టర్ గారు కూడా వీ హబ్ వాళ్ళని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. దీన్ని కమర్షియల్ ప్రొడక్షన్, దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఆలోచించడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి వారే ఇక్కడికి వచ్చి పిల్లలను సన్మానిస్తానని చెప్పి వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. అండ్ ఐ ఆల్సో విష్ ఐ కంగ్రాచులేట్ హార్ట్ఫుల్లీ మీ అందరినీ కూడా. కంగ్రాచులేషన్స్ అమ్మా. సో ఇది ఒక న్యూ ఇయర్లో మంచి బిగినింగ్. రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం, తిరుకపల్లి మండలం ప్రథమ స్థానంలో నిలవడం ఇక్కడ ఉన్న వారందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ.